ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి వాలంటీర్ల వ్యవస్థని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెడ్క్యాప్ చైర్మన్ కేకే రాజు అన్నారు. మాధవస్వామి కళ్యాణ మండపంలో జోన్ 5 ఆధ్వర్యంలో 47-55 వార్డుకు సంబంధించిన వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాల ప్రదానోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెడ్క్యాప్ చైర్మన్ కేకే రాజు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర ఎంపికైన వాలంటీర్లను సాలవాతో సత్కరించి వారికి అవార్డు ప్రదానం చేసి సర్టిఫికేట్లను అందజేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ నిరుపేదలకు తక్షణ సహాయం అందే విధంగా ప్రభుత్వ పథకాలు ప్రజలు ముంగిట చేరే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వార్డు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. ఈ వార్డు వాలంటీర్ వ్యవస్థ ద్వారా రోజుల వ్యవధిలోనే పలు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, వార్డు కార్పొరేటర్లు కంటిపాము కామేశ్వరి, కేవీఎన్ శశికళ, రేయి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మన సచివాలయాల వాలంటీర్స్ కానీ ఆయన మనసులోంచి పుట్టిన ఈ వ్యవస్థ ఒక మానసిక పుత్రికలా అంటే చూడండి, మన చేస్తూ రోజు మీ ఖాతాల్లో ఈ అవార్డుకు సంబంధించిన అమౌంట్ పడించడం కూడా చాలా శుభదాయకం. తర్వాత ఈరోజు మన క్రీడా ముఖ్యమంత్రి గారి మీరు సంపాదించిన వాళ్ళు అవుతారు. మిగతా ఎవరైతే ఉన్నారో ఈ మిత్రాలు వాళ్ళందరూ కూడా రత్నాలుగా వజ్రాలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ముందుగా 55 కార్పొరేట్ కవర్ చేసుకున్నాడు. కూర్చోండి ఒకసారి చూడండి ఒకసారి. స్థాపించి నవ సమాజాన్ని ముందు అభివృద్ధిలోకి తీసుకొస్తామో ఆ రోజే మనం నిజమైన స్వతంత్రం సాధించినట్టే మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఏ రోజైతే గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తామో ఆ రోజు మనం నిజమైన స్వతంత్రాన్ని సాధించినట్టే ఈ రెండింటినీ కూడా నిజం చేసిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. ఎందుచేతంటే ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే గతంలో మీ అందరికీ తెలుసు, కొత్త బాబు రేషన్ కార్డు కావాలన్నా, కొత్త బాబు పెన్షన్ పెట్టుకోవాలన్నా, ఒక ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఒక ఇళ్ల పట్టా కావాలన్నా, ఏదైనా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా నెలల తరబడి కాలు నొప్పిలో నా నొప్పులు పుట్టేలా తిరగాల్సిన పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామానికి ప్రతి 2000 ప్రతి పంచాయతీకి కూడా గ్రామ సచివాలయాన్ని గ్రామాలు ఏర్పాటు చేయడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1000 హౌస్ హోల్డ్స్కి కూడా ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఆ సచివాలయ పరిధిలో ఎంప్లాయీస్ని ఇమ్యూనిటీకి సంబంధించి కానీ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ వెల్ఫేర్ సంబంధించి ఒక ఎడ్మిన్ సెక్రటరీ, ఒక హెల్త్ సెక్రటరీ, సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు ఆ సచివాలయ సిబ్బందికి అనుసంధానంగా ప్రతి 50 ఇళ్ళకి కూడా ఒక వాలంటీర్ నియమించి అంటే పరిపాలన గ్రామ స్వరాజ్యం అంటే క్షేత్రస్థల స్థాయిలోకి ప్రజాసంలో ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజల గణపతికి చేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే.